ఈరోజు పాస్టర్స్ అప్రిషియేషన్ డే రెండు కూడా మనకి కలిసి వచ్చాయి పాస్టర్స్ అప్రిషియేషన్ డే ఈరోజు వరల్డ్ వైడ్ జరుపుకుంటారు సో ఏదేమైనప్పటికీ సేవ అనగానే సమాజం చాలా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితుల్లో సేవ ఎంత గొప్పదో పిలుపు ఎంత గొప్పదో సేవకుడంటే ఏంటో సంఘం అంటే ఏంటో గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దైవ గ్రంథంలో నుండి నాలుగు సంవత్సరాల క్రిందట అతి తక్కువ మందితో ప్రారంభించినటువంటి ఆరాధన రాజమండ్రి సంఘ స్థాపన ఈరోజు చాలా మందితో చాలా మంది పురుషులు చాలా మంది స్త్రీలు చాలా మంది కుటుంబాలు అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ సత్యవాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో కాలం గడుపుతూ నిత్య జీవితం కొరకు కనిపెడుతూ వాక్యముతో వారి హృదయాలను పోషించుకుంటున్నారంటే ఇది చాలా ఘనమైన విషయం సేవ అనగానే సమాజం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు చాలా వింతగాను విడ్డూరంగాను అనిపిస్తున్నాయి ఎందుకంటే కొందరు సేవకుల్ని దూషించటం సేవకుల్ని కించపరచటం సేవకుల్ని అవమానపరచటం చేస్తుంటారు ఈరోజు సమాజంలో వినబడేటువంటి బలమైన మాట సేవ అంటే డబ్బు కోసం చేసేది పాస్టర్లు డబ్బు దండుకుంటారు దశంభాగాలు దోచుకుంటారు సో వాళ్ళు డబ్బు గురించే మాట్లాడుతుంటారు 24 గంటలు మీరు ఇవ్వండి మీకు ఇస్తాడంటూ సంఘాన్ని దోచుకుని వాళ్ళ మానసిక బలహీనతలను క్యాష్ చేసుకుని వాళ్ళ తప్పుదారి పట్టించే వాళ్ళందరూ సేవకులు అని ఒక నానుడి ఫేస్బుక్లో యూట్యూబ్లో మనకి రెగ్యులర్గా వినబడుతూనే ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం ఈవెన్ నాకు కామెంట్లు చేస్తూ కూడా నా వీడియోల క్రింద మన వీడియోల క్రింద కామెంట్లు చేస్తూ కూడా ఏమంటారు తెలుసా నువ్వు దశంభాగాలు దోచుకుంటావురా దొబ్బు తింటావు అంటారు మీ సంఘం అంతా నీకు 10% ఎప్పటికప్పుడు తెచ్చిస్తారు కదరా అంటారు నేను ఎప్పుడు ఎవరికీ రిప్లై ఇవ్వను ఎందుకంటే నేనేంటో సంఘానికి తెలుసు నేను ఎలాంటి వాడినో సంఘానికి తెలుసు సో సంఘస్థులు మన మీద నేరస్థాపన చేసే పరిస్థితి మన దగ్గర లేనప్పుడు బయటవాడు ఏదో అంటే మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు మీ అందరికీ తెలుసు అసలు మనం దశంభాగాలను సపోర్ట్ చెయ్యము అని నేనేనాడు ఎవరిని దశంభాగాలు అడగలేదు దశంభాగాలు ఇవ్వాలని కూడా నేను ఏనాడు బోధించలేదు ఎందుకంటే నా బోధ సత్యమైనప్పుడు అన్నీ సత్యమే చెప్పాలి తప్ప కొన్ని అనుకూలంగా మార్చుకోవడం అది సత్యం అవ్వదు దశంభాగం అనేది క్రైస్తవులకు ఆజ్ఞాపించబడినది కాదు క్రైస్తవులు తమ బ్రతుకులో వర్ధిల్లిన ప్రకారము దేవుడు తమకు అనుగ్రహించిన ప్రకారము తమకున్న దాంట్లో తాము వర్ధిల్లిన కొలది పరిచర్యకు ఇవ్వాలి పరిచర్యకు వాడాలి బీదలకు ఉపయోగించాలి సంఘ కార్యక్రమాలకు సువార్త కార్యక్రమాలకు ఉపయోగించాలి అంతేగాని 100లో 10 రూపాయలు అనేది మనది కాదు అది దేవుడు మనకు ఆజ్ఞాపించినది కాదు ఇది బైబిల్ బోధించిన సత్య బోధ ఈ బోధ ఎవడైనా చెప్పాలి నేను అదే చెప్తాను కానీ కొందరు మాట్లాడుతూ డబ్బు కోసం వచ్చారు వీళ్ళు సేవలోకి డబ్బు కోసం సేవ చేస్తున్నారు అంటారు సో అలాంటి వారు ఉన్నారు గనుకనే వాళ్ళు అలా అంటున్నారు ఇది నిజమా కాదా మీకు తెలుసు ఈరోజు డబ్బు కోసమే సేవకులుగా మారిన వాళ్ళు డబ్బు కోసమే వాక్యాలు బోధించేవాళ్ళు డబ్బు గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రజలను దోచుకుని సుఖభోగాలు అనుభవిస్తున్నారు అని వాక్యం చెప్తోంది నేను చెప్పట్లేదు పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మీరే చదవండి నేను చెప్పట్లేదు పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మీరే చదవండి ఏముంది అక్కడ మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు సాక్షాత్తు పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురుగారు మాట్లాడుతున్నారు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలే మీలో అనగా సంఘములో కూడా అబద్ధ బోధకులు ఉందురు అంటే వాళ్ళు అబద్ధాన్నే బోధిస్తూ ఉంటారు వీరు తమ్మును కొనిన అనగా స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా మన ప్రభు ఆ ప్రభువును కూడా పక్కన పెట్టేసి విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు
నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించే నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఏమండి మీ వలన ఏం సంపాదించుకుంటారన్నాడు అక్కడ? లాభము సంపాదించుకుందురు. మీ వలన ఏం సంపాదించుకుంటారని రాయబడింది అక్కడ? లాభము సంపాదించుకుందురు. వీరి వలన సత్య మార్గము దూషింపబడును. ఇప్పుడు అదే కదా జరుగుతోంది. ఇదేం వింత కాదు, ఆల్రెడీ ప్రభు చెప్పిందే. కొందరు దూషిస్తున్నారు అంటే, కొందరు మాట్లాడుతున్నారు అంటే అలాంటి వారు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అబద్ధ బోధకులు ప్రజలలో ఉండిరి అని పేతురు గారే రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ రోజుల్లోనే రాశారంటే, ఆ రోజుల్లోనే ఉన్నారంటే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా. సో కాబట్టి వారి వలన సత్య మార్గం దూషింపబడుతుంది. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది, అవమానాల పాలవుతుంది అని ప్రభువు బాధపడ్డారు, వ్రాయించారు. కాబట్టి వీటిని మనం ఒప్పుకొని తీరాలి. ఇది నిజం అని మనం ఒప్పుకొని తీరాలి. కానీ సేవకులందరూ ధనాపేక్ష కలిగిన వారేనా? సేవకులందరూ ధనం కోసమే సేవలోకి వచ్చారా అని అంటే అది పచ్చబద్ధం. ధనం కోసమే సేవలోకి వచ్చిన వాడు ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించి ప్రజల దగ్గర డబ్బు దోచుకోవడమే పరమావధిగా బ్రతుకుతూ ఉంటాడు. వాడుకు డబ్బు తప్ప వేరే ఆలోచన ఏం ఉండదు. వాడి మానసిక పరిస్థితి అంతా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆ డబ్బు కోసమే మాట్లాడుతుంటాడు, డబ్బు కోసమే బోధిస్తుంటాడు, డబ్బు కోసమే ఆలోచిస్తుంటాడు. డబ్బు 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 డబ్బు, ఇదే వాడి జీవితం. అంటే ధనమే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. అలాంటి వారు ఉన్నారు కాబట్టే సమాజంలో క్రైస్తవ్యాన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ నేను చాలా ధైర్యంగా చెప్తాను, ఏనాడు కూడా మన సంఘ బిడ్డల విషయంలో కానీ, సంఘ పరిచర్య విషయంలో కానీ, నేటికి ఎవరిని కూడా మనం డబ్బులతో ఆహ్వానించలేదు, డబ్బుల కొరకు ఆహ్వానించలేదు. అలాగే మీరు ఎంత ఇవ్వాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇప్పుడు పెట్టలేదు. ఏనాడు ఎవరిని దశంభాగాలు గిశంభాగాలు అడగలేదు. కానుకల గురించి ప్రస్తావన తీసుకొచ్చి గంటల గంటలు ప్రసంగాలు చేసేటువంటి పరిస్థితులు ఎప్పుడు మన జీవితాల్లో లేవు. ఇబ్బందులు ఎన్నున్నా మీతో పాటు నేను కూడా భరిస్తాను. ఒకళ్ళు ఏదైనా కార్యక్రమం జరిగినా మీతో పాటు నేను కూడా చేయి కలుపుతాను. నేను ఎప్పుడూ కూడా సంఘాన్ని దోచుకోవాలనే దురాలోచన కలిగినటువంటి సేవకుడిని కాను. ఆ భావజాలం ఈ 13 ఏళ్లలో ఏనాడు నా బ్రతుకులకు రాలేదు, ఏనాడు రాలేదు. అది మీ అందరికీ తెలుసు, మీలో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. మరి సేవ అంటే ఏంటి అని అంటే, ప్రపంచంలో పలు రకాల సేవలు ఉన్నాయి. కానీ ఇక్కడున్న సేవ, ఇక్కడ జరిగే సేవ భౌతికమైన సేవ కాదు. దానికి మీకు బాగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి సేవకుడు అని పేరుంది. దేవుడు తన సేవకుని పుట్టించి అన్నాడు అపోస్తలుల కార్యాల్లో. ఏమన్నాడు? దేవుడు తన సేవకుని పుట్టించి. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు సేవకుడు అని పిలిచాడు. సేవకుడు అంటే అర్థం ఏంటంటే, పిలాతు ముందుకెళ్ళి నిలబడినప్పుడు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నీవు రాజువా అని అడిగితే నేను రాజునే అన్నాడు. మరి నేను రాజునే అంటున్నావు కదా, రాజు అయితే గుర్రాలు, సైన్యాలు, రథాలు, అంతఃపురాలు, చట్టం, పరిపాలన ఇవన్నీ ఉండాలి కదా. మరి నువ్వు రాజు అంటున్నావు, అవేమి లేవేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు వెంటనే ప్రభు సమాధానం ఇచ్చారు, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోకంలో ఉన్న రాజ్యాల వంటి రాజ్యం కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. అంటే ఐఎమ్ డిఫరెంట్, మై కింగ్డమ్ ఇస్ డిఫరెంట్. నీ కింగ్డమ్ లాంటి కింగ్డమ్ కాదు నాది, నాది డిఫరెంట్, నాది ఆత్మ సంబంధమైనది. అలాగే సేవ అనగానే భౌతికపరమైన సేవ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. శరీర సంబంధమైన సేవ గురించి కాదు సేవకుడన్న పదాన్ని దేవుడు వాడింది. మరి దేనికి సేవకుడన్న పదాన్ని దేవుడు వాడాడు అంటే, ఆత్మ సంబంధమైన ఆలోచనతో దేవుడు సేవకుడు అన్న పదాన్ని వాడాడు. అందుకే మీరు చాలాసార్లు వింటారు ఆత్మల రక్షణ అంటాడు.
ప్రపంచానికి శరీరాలు మాత్రమే కనబడతాయి, కానీ దైవ సేవకుడికి ఆత్మలు కనబడతాయి. ప్రపంచాలు శరీరాన్ని మాత్రమే నమ్ముతాయి, కానీ దేవుడు ఆత్మను గూర్చి మాట్లాడుతాడు. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ప్రపంచం శరీరాన్ని మాత్రమే నమ్ముతుంది, ఆత్మను నమ్మదు. కానీ గ్రంథం చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తోంది, శరీరం చిన్నది, చిన్న పోసెంట్ అంతే, స్మాల్ పోసెంట్ శరీరం అనేది, కానీ ఆత్మ చాలా పెద్దది. ఆకాశం అంత విశాలమైనది ఆత్మ అయితే, శరీరం మట్టిలోని ఒక రేణువు లాంటిది బైబిల్ ప్రకారంగా. అందుకే శరీరము కంటే ఆత్మ గొప్పది అన్నాడు. ఈ సేవ దేని కొరకు అంటే ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ, ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందించటం, నిత్య జీవానికి ఆత్మలను నడిపించటం, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించటం. ఇది ఆత్మీయ సేవ, ఆత్మ సంబంధమైన సేవ. దాని కొరకు దేవుడు ఎవరిని పిలిచాడు అంటే సేవకుల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు, తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. సామాన్య ప్రజల్లో నుండి ఎన్నిక లేని వారిని ఎన్నుకుని ఆయన సేవ కొరకు నిలబెట్టుకున్నాడు. అక్కడ నుంచే అపోస్తలులు, దొంగ అపోస్తలుడు, నిజమైన పనివారు, మోసగాండ్రకు పనివారు, దేవుని సంబంధులు, సాతాను సంబంధులు, ఇలా పుట్టుకొచ్చారు. సాక్షాత్తు దేవుని సేవకుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఏమని రాశాడు? ఏలయనగా అట్టివారు అంటే మోసగాళ్ళు, మోసగాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, సాతాను సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. కనుక వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుట గొప్ప సంగతి కాదు. చూసారా? అంటే సేవ పేరుతో, పరిచర్య పేరుతో మోసం చేసేవాళ్ళు ఉన్నారు అని పౌలు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోహాను గారు రాసిన 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి త్వర త్వరగా. యోహాను గారు రాసిన 2వ అధ్యాయము 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనగా 1900 సంవత్సరాల క్రిందట, మొదటి శతాబ్దంలో ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అన్నాడు. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు ఆల్రెడీ బయలుదేరిపోయారు. వాళ్ళు సేవకులు కాదు, సేవకుల రూపంలో ఉన్నటువంటి దుర్బోధకులు. తిమోతికి రాసినటువంటి 1వ అధ్యాయంలో కూడా పౌలు హెచ్చరిక చేస్తూ ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం 6:5, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకునే మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చివరికి ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటేనట, ఆ కాలంలో, పౌలు గారు ఉన్న కాలంలో దైవభక్తే లాభసాధనం అనుకున్నారట. అంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలి, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ధనం సంపాదించుకోవాలనుకునే వాళ్ళు తయారయ్యారట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. అంత మాత్రాన సత్య సంబంధమైన సేవ సేవ కాదు అనుకుంటే పొరపాటు. చాలామందికి సేవ అంటే అర్థం తెలీదు. అందుకే ఏందిరా మీరు చేసే సేవ అంటారు, ఏందిరా మీరు చేసే సేవ అంటే నేను అంటాను, సేవ అంటే అర్థం ఏంటంటే నశించిపోతున్న గొర్రెలను రక్షించుటకు, వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి సేవకుడిగా వచ్చాడు. అంటే నశించిపోతున్న గొర్రెలను వెదకి రక్షించటం అనగానే ఆయన దృష్టిలో ఏంటి అర్థం అని అంటే, ఒక మనిషిని శారీరకంగా బలవంతుడిగా చేయటం కాదు, మానసికంగా బలవంతుడిగా చేయటం, ఆత్మీయంగా బలవంతుడిగా చేయటం, తప్పిపోయినటువంటి మనుష్యుణ్ణి వెదకి పట్టుకొని సత్య సంబంధమైన స్థితిలోనికి తీసుకొచ్చి తండ్రి యొక్క ప్రేమలో అతన్ని వృద్ధి పొందింపజేసి తిరిగి జన్మింపజేసి కొత్త జన్మ పొందుకుని పరిశుద్ధాత్మ సహవాసంలో అడుగుపెట్టి మరణం తర్వాత ఒక మహాలోకం ఉంది, ఖచ్చితంగా ఉంది. నువ్వు ఇంజనీరు అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇంటలెక్చువల్ అయినా, రాజకీయ నాయకుడు అయినా, ప్రపంచ మేధావైనా, ప్రపంచ కుబేరుడువైనా, నువ్వెవడివైనా మరణానికి అతీతుడవు కావు.
మరణానికి అతీతుడవు కానప్పుడు శరీరానికి ఆకలి ఎలాగా ఉందో ఆత్మకు కూడా ఆకలి ఉంది. ఆత్మ ఆకలితో ఆర్తనాదాలు చేస్తుంది. ఆ ఆత్మ ఆకలితో ఆర్తనాదాలు చేస్తుంటే దానికి అక్షయ ఆహారం కావాలి. ఆ అక్షయ ఆహారం అందించడానికి దేవునికి సేవకుడు కావాలి. ఆ సేవకుడు చేసే పని ఏంటంటే ఆత్మలను రక్షించటం, ఆత్మలను బలపరచటం, బలపరిచి దేవుని సన్నిధికి అప్పగించటం, మరలా తిరిగి వారిని జన్మింపచేయటం, కొత్త జన్మ పొందేలా చేయటం. ఒక మాట చెప్తాను సాహసించి, అమ్మ మనల్ని శరీరాన్ని కన్నది, సేవకుడు మన ఆత్మను కంటున్నాడు. అంత గొప్పది సేవా పరిచర్య అంటే. అమ్మ మనకు శరీరాన్ని ఇచ్చింది, సేవకుడు మనకి కొత్త జన్మనిస్తున్నాడు. అందుకే పౌలు మహాశయుడు మాట్లాడుతూ సంఘముతో, పౌలు మహాశయుడు సంఘానికి తెలియజేస్తూ ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రుల నేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. చెడిపోయిన, పడిపోయిన, నశించిపోతున్న, దారి తప్పిపోతున్న ఒక మనిషిని సత్యంతో పట్టుకొని నిలబెట్టి కష్టపడి శ్రమించి ఓర్చుకుని ప్రార్థించి అహర్నిశలు శ్రమించి అనేక ప్రాంతాలు తిరిగి రాత్రనక పగలనక నిద్ర మానుకొని భోజనాలు మానుకొని ఎవడు నిజంగా కష్టపడుతున్నాడో వాడు ఆత్మ సంబంధమైన పరిచారకుడు, దేవుని దృష్టిలో సేవకుడు. కానీ సమాజం అనుకుంది సేవ అంటారేంటి వీళ్ళు, చొక్కా మంచి చొక్కా వేసుకున్నాడు, మంచి ప్యాంట్ వేసుకున్నాడు, మైకు ముందు నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు అంతే కదా, ఇది సేవేంటి? యేసు ప్రభు కూడా మాట్లాడాడు అంతే. ఆయన మాట్లాడితేనే బ్రతుకులు మారిపోయాయి, ఆయన మాట్లాడితేనే పాపులు మారిపోయారు, ఆయన మాట్లాడితేనే సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ చెప్పాడని వాళ్ళందరినీ తీసుకొచ్చింది, వాళ్ళందరూ మారిపోయారు. ఆయన మాట్లాడితేనే సిలువ మీద దొంగ మారిపోయాడు, ఆయన మాట్లాడితేనే జక్కయ్య మారిపోయాడు, ఆయన మాట్లాడితే ప్రపంచమే మారిపోయింది. ఆ మాటకున్న శక్తి అంత గొప్పది. ఆయన ఆత్మ సంబంధమైన సేవకుడు. మాట్లాడడం అనగానే ఈ మాట బయట మాట ఒకటి కాదు. మాట్లాడడం అనగానే ఇక్కడ మాట్లాడుకునే మాటలు బయట వేరే వ్యక్తులు మాట్లాడుకునే మాటలు ఒకటి కాదు. ఆ మాటలు వేరు, ఈ మాటలు వేరు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆత్మయు జీవమునై ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ సహవాసంలో మాట్లాడే ఆ మాట చాలా శక్తివంతమైంది, చాలా శక్తివంతమైంది. సేవకుడు అనగానే అక్కడ మీ దగ్గర బల మీద కూర్చున్నప్పుడు వేరు, ఇక్కడికి వచ్చినప్పుడు వేరు. మీ దగ్గర బల మీద కూర్చుని మీతో మామూలుగా మాట్లాడుతూ మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకుడి యొక్క శక్తి, సేవకుడి యొక్క బలం మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మాట్లాడడం మొదలు పెడతాడో జీవ జలధారలు అతని నోటి వెంట బయలుదేరుతాయని వాక్యం సెలవిస్తోంది. అప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఏంటి ఇందాక మనం ముందు కూర్చుని మామూలుగా మాట్లాడిన వ్యక్తిగత ఇతను అక్కడికి వెళ్ళేసరికి ఇతని మాటల్లో ఏంటి ప్రస్ఫుటమైన తేడా, ఈ మాటల్లో ఏంటి వ్యత్యాసం. ఈయన మైక్ ముందుకు వెళ్ళేసరికి మాట్లాడుతుంటే మన గుండె మనలో మండుచున్నట్టుగా ఉంది కదా, మన హృదయం మనలో మండుతున్నట్టుగా ఉంది కదా. మన ముందు కూర్చునే మనవాడుగా ఉన్న ఇతనేనా అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఎలా అయిపోయాడు అని మనమే ఆశ్చర్యపోయే అంతటి వాక్శక్తి, జ్ఞానం, వివేకం దేవుడు సేవకుడికి అనుగ్రహిస్తారు. అందుకే మాట విన్న తర్వాత నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. నిజంగా సేవకుడు అనగానే ఈరోజు సమాజం ఎంత హీనంగా పొట్టబొట్టుకు తిరిగేవాడని, సంచి బొట్టుకు తిరిగేవాడని, డబ్బుల కోసం అడుక్కు తినేవాడని, భోజనాల కోసం అడుక్కు తినేవాడు, చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి దినాలు ఉన్నాయి. ఎస్, అఫ్కోర్స్ అలాంటి వారు కూడా లేకపోలేదు. అందుకే ముందు నేను అలాంటి వచనాలు మీకు చూపించాను. ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించేవారు లేకపోలేదు. కానీ ఒకనొక రోజు మనం మరణించిన తర్వాత నిత్య జీవానికి మనం వెళ్ళాము అని అంటే ఆ రోజు మనకు అర్థమవుద్ది, నేను నిత్య జీవానికి రావడానికి ఒక సేవకుడు కారణం,
ఒక సేవకుడు నా కొరకు ప్రార్థించాడు, ఒక సేవకుడు నాకు వాక్యాన్ని బోధించాడు, ఒక సేవకుడు నాకు జ్ఞానాన్ని నేర్పించాడు, ఒక సేవకుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడు, ఒక సేవకుడు నా కోసం కష్టపడ్డాడు, ఒక సేవకుడు నా కోసం శ్రమ పడ్డాడు. ఎస్, నా వెనక ఒక సేవకుడు ఉన్నాడు, అతడు నా ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు అని ఆ రోజు మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఏమి ఇవ్వగలం చెప్పండి, ఏమి ఇవ్వగలం? ఈ భూమి మీద 1 కోటి రూపాయలు ఇవ్వడం గొప్ప, ఈ భూమి మీద 10 కోట్లు ఇవ్వడం గొప్ప, ఈ భూమి మీద నీకు ఆస్తులు అంతస్తులు వెండి బంగారాలు భోగ భాగ్యాలు ఇవ్వడం గొప్ప, నిత్య జీవితాన్ని ఇవ్వడం గొప్ప, యుగయుగాలు ఆనందించే ఆ నిత్య జీవితానికి నడిపించడం గొప్ప. అందుకే పేతురు, నా గొర్రెలు మేపుము, నా గొర్రెలు కాయుము, నా గొర్రెలు మేపుము, నా గొర్రెలు కాయుము. సేవ అనగానే శరీరానికి భోజనాలు పెట్టడం మాత్రం కాదు, సేవ అనగానే శరీరానికి నలుగు పెట్టడం కాదు, సేవ అనగానే శరీరానికి ఇంకేదో ఇవ్వడం కాదు. దానికంటే గొప్పది, దానికంటే భిన్నమైనది, దానికంటే ఉన్నతమైన పని మరొకటి దేవుడు వారికి అప్పగించాడనటానికి సాదృశ్యం అపొస్తలుల కార్యాలు. ఒక్కసారి చూద్దాం అపొస్తలుల కార్యాలు, ఎంత అద్భుతమైన, ఎంత విలువైన, ఎంత ఘనమైన మాట దేవుడు గ్రంథంలో వ్రాయించాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఇది ఎప్పుడు ఎక్కడా ఉన్న దరిద్రమే కదా, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు విలువ ఇవ్వలేదు, మా పేరు చెప్పలేదు, మా గురించి మాట్లాడలేదు, మమ్మల్ని పొగడలేదు. ఈ ఎక్కడా ఉన్నదే, ఇది మాకు తక్కువ పెట్టారు, వాళ్ళకి మొక్క ఎక్కువ వేశారు, మాకు మొక్క తక్కువ వేశారు, వాళ్ళకేమో ఎక్స్ట్రా ఇచ్చారు, మాకు ఎక్స్ట్రా ఇవ్వలేదు, వాళ్ళకి డ్రింక్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, చిచ్చి. సమస్త దరిద్రాలు, సకల దరిద్రాలు ఉంటాయి, అలాంటి వారు కూడా ఉంటారు. వాళ్ళకి తెలీదు, దాని అర్థం తెలీదు, అర్థం తెలీదు. సనగసాగిరట, ఇది దేనికోసం? భోజనాల్లో విధవరాండ్రను చిన్నచూపు చూశారటండి. అంటే విధవరాండ్రు ఒక మొక్క తక్కువ వేసి ఉంటారు అంతే, అంతకుమించి ఏముంటుందండి చిన్నచూపు చూడడం అంటే? భోజనాల్లో చిన్నచూపు చూడడం అంటే అంతకుమించి ఏముంటుంది ఇంకా, అంతే కదా. సరే, అప్పుడు 12 అపొస్తలులు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమ్మాని. అండర్లైన్ చేసుకోండి మాట ఎంత గొప్పదో, సేవ అంటే ఏంటో అర్థం అవుద్ది. ఇది మాట్లాడటమే సేవ అంటాడు చాలామంది, మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. దేవుని ఆత్మశక్తి ఉండాలి, దేవుని ఆత్మ సహాయం ఉండాలి. కాపీ కొట్టి ప్రసంగాలు ఎవడైనా చేస్తాడు, చదువు సంజయ లేని వాళ్ళు కూడా ఈరోజు ప్రసంగాలు చేసేస్తున్నారు. బైబిల్ చదవడం కూడా రాదు వాళ్ళకి, బైబిల్ ఉన్న పదాలకు అర్థాలు కూడా తెలియదు చాలామందికి. ఆ అర్థం ఏంటో తెలీదు, కొన్ని పదాలకు అర్థాలు తెలియక దానికి నచ్చినట్టు వక్ర భాష్యాలు పలికేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యంలో. ఒక్కో దానికి ఒక్కొక్క అర్థం ఇచ్చేస్తుంటారు, ఒక్కో దానికి ఒక్కో మాట చెప్పేస్తుంటారు, ఏదో వాళ్ళకి తోచింది చెప్పుకుపోతుంటారు. నిశానీలు రావు వాళ్ళకి, బైబిల్ చదవడమే రాదు. మొన్న ఒక ఆయన అంటాడట కదా, నా నాలుక దేవుడు బయటికి లాగి నాలుక మీద అక్షరాలు రాసేట, ఎక్కడో కచ్చ చదువుకు వచ్చాడు ఏదో కథ, ఎక్కడో కచ్చ చదువుకు వచ్చేసి ఆ కథ బైబిల్కి ఆపాదించేస్తున్నాను. నాలుక బయటికి లాగి చదివితే రాసేస్తే మీరు చదవండి అని చెప్పడం ఎందుకు? గ్రంథాన్ని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు, దేవదర్శనం వల్ల నేను గ్రహించాను, మీరు చదివిన ఎడల దానిని మీరు చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానం మీరు కూడా సంపాదించుకుంటారు, కాబట్టి చదవాలంటాడు. మీరు నేర్చుకోవాలి, గ్రంథాన్ని ధ్యానించాలి, పఠించాలి, ఆత్మశక్తి ఉండాలి, ఆత్మ సహాయం ఉండాలి. అది మాట్లాడుతుంటే అర్థమైపోద్ది. సో వాక్యం బోధించడం అనగానే సామాన్యమైన సంగతి కాదు. వాక్యం బోధించడం వలన శక్తి ఎంత గొప్పదో చెప్తాను. ఒక దుష్టుడు, ఒక ద్రోహి, ఒక దుర్మార్గ స్వభావం కలిగిన వాడు, అది స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి, వాక్యం విని మార్పు చెంది తన ప్రాచీన లక్షణాన్ని విడిచిపెట్టుకుని ప్రభు కొరకు బ్రతకాలన్న నిశ్చయతలోనికి వచ్చాడు అని అంటే దాట్ ఈస్ ద రియల్ వర్డ్ ఆఫ్ గాడ్. అలా బోధించగలిగే సామర్థ్యము, నమ్మకము ఒక సేవకుడిలో ఉన్నాయి అంటే అతడు నిజమైన సేవకుడు. అందుకే వారి పాదములు సుందరములు అన్నాడు. దేవుడు సేవకుల్ని కించపరచలా, దేవుడు నిజమైన సేవకుల్ని కించపరిచి మాట్లాడలా, తగ్గించి మాట్లాడలా, ఏమన్నాడు తెలుసా? వారి పాదములు సుందరములు, ఎందుకంటే ఆత్మల సంపాదనలో వారు పరిగెడుతున్నారు. వారి పాదములు సుందరములు, వాళ్ళ కాళ్ళు సుందరాలు, వాళ్ళ కాళ్ళు సుందరాలు, అంత సుందరమైన పాదాలు వాళ్ళవి అంటాడు. కానీ మనం ఎలా మాట్లాడతామంటే, ఏ సేవకుడైతే ఉంది గుడ్డు అంటాం. ఏదో చిన్నగా చీప్గా, అది నేను ఐఎస్ఆ, ఐపీఎస్ఆ, లేకపోతే డిఐజీఆ, డిఎస్పీఆ, మంత్రా, లేకపోతే ప్రధానమంత్రి, ఆఫ్టర్ ఆల్ సేవకుడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు,
జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, సింహములు నీకే హాని చేయలేదా? నీ దేవుడు నిన్ను రక్షించాడా? వచ్చింది ఎవరో తెలుసా? రాజు, రాజు. ఆ సేవకుడి యొక్క గొప్పతనానికి, ఆ సేవకుడి యొక్క విశ్వాసానికి రాజు ఫిదా అయిపోయి ఏమంటున్నాడు తెలుసా? నీ దేవుడు గొప్ప దేవుడయ్యా, నాకంటే నువ్వే గొప్ప. కారణం, నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకోలేదు. నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకోలేదు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఆయన పరిచర్య కొరకు మమ్మల్ని పిలిచిన దేవుడు, నమ్మదగినవాడు. ఆయన పరిచర్యకు పిలిచి నమ్మకమైన సేవను అప్పగించి వాడుకుంటున్న దేవుడు నమ్మకమైన వాడు. ఆయన పిలిస్తే వచ్చాం సేవకి. ఆయన పిలిస్తే, ఆయన పవిత్రమైన పిలుపు ద్వారా, ఆయన పరిశుద్ధమైన పిలుపు ద్వారా ఈరోజు సేవలకు అడుగుపెట్టి వందల వేల మందికి బాప్తిస్మాలు ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ఇది ఆత్మీయులకు అర్థమవుద్ది, శరీర సంబంధులకు అర్థం కాదు. ఆత్మ సంబంధులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు, శరీర సంబంధులు ఈ విషయాన్ని అసలు అర్థం చేసుకోలేరు. కనుకనే వాళ్ళు సేవ అంటే ఏదో అనుకుంటారు, చాలా చీప్గా. సేవకులన్నా కూడా చాలా చీప్గా చూస్తుంటారు, చాలా చీప్గా. ఎంత ఘోరం చూడండి, ఎంత దారుణం చూడండి. కనీసం గౌరవం, విలువ ఏముండవు వాళ్ళ దృష్టిలో, ఏముండవు, ఏముండవు. కానీ దేవుడు అలా కాదు, చాలా ఘనంగా మాట్లాడతాడు, గొప్పగా మాట్లాడతాడు. చూడండి కింద ఏమంటాడు. అప్పుడు 12 అపొస్తలులు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. బల్ల యొద్ద పరిచర్య చేయటం అంటాడు. పుట్టినోట్లో చూడండి, బల్ల యొద్ద అంటే కేవలం వడ్డించటం, చికెన్ తినడం, మటన్ తినడం, బిర్యానీలు తినటం, ఇది అనుకుంటున్నారు సేవ అంటే? నో 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 నో, అది ఎవడైనా చేయగలడు కదా. మనం చేసేది ఏం, భోజనాలు బయట పెట్టలేరా, మనకంటే గొప్పగా పెడతారు. భోజనాలు బయట వండి వడ్డించలేరా, మనకంటే గొప్పగా, మనకంటే ఉన్నతంగా, మనకంటే ఘనంగా పెడతారు వాళ్ళు. అదేనా సేవ అంటే? నో. అపోస్తలుడు ఇది కాదు మా పని అన్నారు. కావాలంటే చూడండి, నోట్ చేసుకోండి, ఇది కాదు మా పని. బల యొద్ద చేసే పరిచర్య కాదు. పరిచర్య అంటే మరి ఏంటట? దేవుని వాక్యము బోధించుట. ఏంటట పరిచర్య అంటే? దేవుని వాక్యము బోధించుట. మొన్న ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు, అన్న చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను, చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను, ఇక ఈరోజు చనిపోదామని అనుకున్నాను, కానీ మీ ప్రసంగం విన్నాను, నా మనసు మారిపోయింది, నేను ఇక చావను, నేను చావను, బ్రతుకుతానన్న, గొప్పగా బ్రతుకుతానన్న దేవుని కొరకు అన్నాడు. చాలదా మాట? ఎలా జరిగింది ఇది? భోజనం పెడితే జరిగిందా? బిర్యానీ పెడితే జరిగిందా? మంచినీళ్ళు ఇస్తే జరిగిందా? ఎలా జరిగింది? కనిపించని దేవుని శక్తి యొక్క ప్రభావం అది, కనిపించని దేవుని వాక్కుకున్న ప్రభావం. దేవుని వాక్కు, నిర్మలమైన దేవుని వాక్కు, ఆ మాట, ఆ శక్తి, ఆ శక్తి. మనకు అర్థం కాక సేవకుడు అనగానే చాలా చిన్నగా, చాలా హీనంగా మాట్లాడుతుంటారు కొంతమంది. కానీ కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, ఆచితూచి మాట్లాడతారు. కొంతమంది మన ముందే ఉంటారు, మనం వీళ్ళు కానీ మనల్ని తిడుతుంటారు, సేవకుడిని తిడుతుంటారు. మన విశ్వాసిగా ఇక్కడే ఉంటాడు, మళ్ళీ సేవకుడిని తిడతాడు. విశ్వాసురాలకి ఎక్కడే ఉంటూ సేవకుడి మీద సెటైర్ లేస్తుంటారు, సేవకుడి గురించి హీనంగా మాట్లాడుతుంటారు. మీరు ఒక మాట గమనించారు లేదో, ఎలీషా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట, బోడివాడా 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 అన్నారట కొంతమంది అల్లరి మొక్కలు వచ్చి. అప్పుడు ఎలుగు బంట్లు వచ్చి తినేసేయట, ఆ రోజుల్లోనే, ఆ పాత ధర్మశాస్త్ర కాలంలోనే. అంటే కారణం ఏంటి అంటే, ఎలీషా సామాన్యుడు కాదు. ఎలీషా ఒకప్పుడు దున్నుకునేవాడు, పొలం దున్నుకునేవాడు, రైతు. 12 ఎడ్లతో పొలం దున్నుకునేటువంటి ఒక సామాన్య రైతు. ఆ రైతు కుటుంబంలో నుంచి వచ్చేసి సేవలు అడుగుపెట్టాడు. ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు? ఈ పని బాగానే ఉంది, వ్యవసాయం చేసుకుని బతికేవాడు, ఇప్పుడు ఏమైపోయాడట? పాస్టర్ అయిపోయాడట. వ్యవసాయం చేసుకుని బతికేవాడు, పాస్టర్ అయిపోయాడట. ఎందుకు? డబ్బులు బాగా వస్తాయట. నన్ను కూడా అంటుంటారు అప్పుడప్పుడును, లైన్లు మానేసి పాస్టర్ అయిపోయాడండి, ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడు ఈయన. ఫైనాన్స్ బిజినెస్ చేసుకోవడం మానేసి ఏమైపోయాడు? 13 కిందట ఇతనికి ఫైనాన్స్ బిజినెస్ ఉండేది, పాస్టర్ అయిపోయాడు. 13 కిందట ఇతనికి గేదెల ఫారం ఉండేది, పాస్టర్ అయిపోయాడు. 13 కిందట ఇతనికి శాంతి ఎలక్ట్రానిక్స్ అనే ఒక షోరూమ్ ఉండేది, అది వదిలేసి ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు. అరే బాబా, 3 ఇప్పటి వరకు ఉంటే నేను ఎలా ఉంటాను తెలుసా? అవి ఏమైనా చిన్న చిన్న బిజినెస్లా, ఒక హోమ్ నీడ్స్ షాప్ ఉంది, 15-20 గేదెలు ఉండేవి, గేదెల ఫారం ఉండేది, డైరీ ఫామ్ ఉండేది, ఫైనాన్స్ బిజినెస్ ఉండేది నాకు. ఇవన్నీ నేను వద్దనుకుని, ఇవన్నీ నేను వదులుకొని
నేను ప్రభు పరిచర్యలు అడుగుపెట్టాను తప్ప గతి లేకో మతి లేకో దిక్కు లేకో డబ్బు లేకో ప్రభు పరిచర్యలోకి రాలేదు నేను. అప్పుడు నేను ఇంకా లగ్జరియస్గా తిరిగేవాడిని. ఇదే రాజమండ్రిలో ఆ శ్రీకన్యా రెస్టారెంట్ అని, ఆ మహాలక్ష్మి రెస్టారెంట్ అని, ఆ థియేటర్లో ఈ స్వామి అశోక గీత అది ఇది ఓ అప్సరా గిప్సరగ్గి ఇవన్నీ వాడి వడపో చేసాం అప్పట్లో. ఆ స్వామి డైలీ ఆ దేవరపల్లి లైన్కి వెళ్ళడం, అనంతపల్లి లైన్కి వెళ్ళడం, అక్కడ నుంచి చక్కగా వచ్చేయడం, రాజమండ్రిలో ఒక సినిమా చూడడం, ఇంటికి పోవడం, ఇవి నా దినచర్యలు. అంతే తప్ప ఏదో దీనస్థితిలో నుంచో హీనస్థితిలో నుంచో అడుక్కునే స్థితిలో నుంచో రాలా అని ఎందుకు చెప్తున్నానంటే, కేవలం డబ్బే ప్రాతిపదికన ఒక మనిషి పనిచేస్తున్నాడు అనుకుంటే అతని దగ్గర డబ్బే ఉంటుంది, దానికి సంబంధించిన మనుషులే ఉంటారు, శరీర సంబంధమైన బలహీనతలు క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి బోధలు చూసి ఆ జనాలను చూసి మీరు మోసపోకండి, మన దగ్గర అలా లేదు. అలా కూడా కూడగొట్టుకోవచ్చు జనాల్ని. ఉదాహరణకి అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఉద్యోగం రాలేదా, వ్యాపారం రాలేదా, అయితే వచ్చేయండి, ఈ ప్లేస్ సరిపోదు సరిపోదు. అలాంటి వాళ్ళే వస్తారు. యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఏదో గంతకు తగ్గ బొంత అంటారు కదా, గంతకు తగ్గ బొంత. అలాగా ఆ టైప్ వాళ్ళు వస్తారు. ఆ టైప్ వాళ్ళతో మనం జనాన్ని నింపేసామనుకోండి, వాడి దగ్గర బోధ ఉండదు, బ్రతుకు ఉండదు, వాక్యం ఉండదు, పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. కేవలం ఇవే ఎవరినో తీసుకొస్తారు ఇక్కడ నిలబెడతారు, ఇలా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటారు. ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు, వీళ్ళకేదో జరిగిందంటారు, వాళ్ళకేదో జరిగిందంటారు, వీళ్ళకేదో కంతి పోయిందంటారు, వాళ్ళకేదో ముంత పోయిందంటారు. ఇలాంటివన్నీ చెప్పేసి జనాన్ని నిలబెట్టేసుకుని, నేను చెయ్యేస్తే అలాగైపోద్ది, నేను కోటుతో కొడితే ఇలాగైపోద్ది, నేను నూనె డబ్బా ఇస్తే ఇంకోలాగైపోద్ది, నేను ఈ కర్చీఫ్ ఇస్తే మరోలా అయిపోద్ది, ఓ కోట్లు కోట్లు గడించేయచ్చు, కోట్లు కట్టేయచ్చు, బోలెడంత మందిని కూర్చోబెట్టచ్చు. ఈ టైపు బోధక ఆ టైపు వాళ్ళు బోలెడంత మంది వస్తారు. కానీ ఇక్కడ ఒక్కడు కూడా అలా లేడు. ఒక్కడు కూడా అలాంటి వాడు ఉండడు ఇక్కడ. ఇక్కడే కాదు, నేను ఎక్కడ మాట్లాడినా ఎక్కడ, అది మండపేట కానివ్వండి, బలభద్రపురం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, మరో చోట కానివ్వండి, ఎక్కడ మాట్లాడినా ఒక్కడు కూడా అలాంటి వాడు ఉండడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, వచ్చిన వాడు ఎవడు కూడా అలాంటి వాడు రాడు అక్కడికి, రాడు ఇక్కడికి అంతే. ఎందుకు రాడు అంటే, మనం వాళ్ళని శరీర సంబంధమైన బలహీనతలను క్యాష్ చేసుకునే బోధతో ఆకర్షించట్లేదు, అలా పిలవట్లేదు. సత్యవాక్య ప్రకాశముతో వెలిగింపబడుట వలన, సత్యవాక్య ప్రకాశమును పంపించుట వలన ఆ వెలుగుకు పట్టబడి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తున్నారు. అది సేవ, అది సేవ, సేవా జీవితం అంటే అది. అందుకే ఇక్కడ అపోస్తలులు అంటారు, మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులు మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమిస్తాం. అయితే మేము ప్రార్థన యందును, నెక్స్ట్ నెక్స్ట్ వాక్య పరిచర్య యందును ఎడతెగకయుందుమని చెప్పిర్రి. పరిచర్య అంటే ఏంటి? వాక్యం ప్రకటించడం. సేవకుడి పని ఏంటి? వాక్యం ప్రకటించడం. చాలామంది ఏమనుకుంటారు, ఏ వాక్యం ప్రకటిస్తేనే సేవ అంటారు. అంత ఈజీయా వాక్యం ప్రకటించడం అంటే? అంత ఈజీయా? ఏదో కాపీ కొట్టేసి ఎవరిదో వినేసి అది ఏదో చెప్పేసి కాసేపు కళకళ అలా ఆడించేసి పంపించేయడం కాదు. మరికొంతమంది ప్రార్థనతో కవర్ చేస్తారు, వాక్యం చెప్పడం రాదు వాళ్ళకి. దేంతో కవర్ చేస్తారు? ప్రార్థనతో కవర్ చేస్తారు. ప్రార్థన చేద్దాం రండి అంటారు, అది ఒక్కటొచ్చు నీకు. ప్రార్థన కాదు, ప్రార్థన కంటే శక్తివంతమైనది దేవుని వాక్కు. దేవుని వాక్ అంటే మనతో ఆయన మాట్లాడడం. ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడడం. ఆయన మనతో మాట్లాడితేనే మనం ఆయనతో ఎలా మాట్లాడాలో మనకు అర్థం అవుద్ది. నేను ప్రార్థన తగ్గించి మాట్లాడలా, కానీ ప్రార్థననే ఒక్కదాన్ని అడ్డుపెట్టుకుని ఇదే సేవ అన్నట్టుగా నమ్మింపజేసేస్తున్నారు, భ్రమింపజేసేస్తున్నారు జనాల్ని. కానీ అంతకంటే శక్తివంతమైన జీవవాక్యం ఉంది, దీని పేరే జీవవాక్యము. జీవవాక్యము, ఆ జీవవాక్యాన్ని మానవుని హృదయంలోనికి పంపించాలి. అందుకే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, చక్కగా వాక్య పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య సేవ అంటే ఆత్మల పరిచర్య, ఆత్మీయ పరిచర్య. దానికే దేవుడు పిలుచుకున్నాడు, దానికే దేవుడు ఎన్నుకున్నాడు, దానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. దాని ద్వారా నిత్య జీవానికి నడిపించబోతున్నాడు. అలాంటి నాయకులు ఎందరో ఉన్నారు. నోవహు ఉన్నాడు, ఆనాడున్న తరానికి అతను ఆత్మీయ తండ్రి. ఎందుకంటే ఆ రక్షణ ఓడ సిద్ధం చేశాడు, అతడే నాయకుడు, నాయకత్వాన్ని తీసుకున్నాడు. నాయకుడుగా ఉండడం అంటే సామాన్యమైన సంగతి కాదు, బోలెడైన తలపోట్లు ఉంటాయి, బోలెడైన తలపోట్లు నాయకత్వం వహించేవాడికి. చుట్టూ జనాలు,
వాళ్ళకు సమస్యలు, వాళ్ళకు బోధించాలి, వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళని కాపాడాలి, చివరి వరకు నడిపించాలి. కుటుంబంతో ఉండడానికి ఉండదు, సరిగా వేళకు భోజనం చేయడానికి ఉండదు. ఇంతసేపు మాట్లాడాలంటే దానికి వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎంత చదవాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంత ధ్యానించాలి. పోనీ ఎక్కడితో అయిపోదు, బయట మళ్ళీ బయట పోరాటాలు. ఎవడో మూర్ఖుడు మతోన్మాదులు వస్తారు, వాళ్ళతో పోరాటాలి, మాట్లాడాలి, వాదించాలి, గెలవాలి, నిలబెట్టాలి, సత్యాన్ని స్థాపించాలి, సత్యం కొరకు బ్రతకాలి. అవి కాకుండా సాతాను శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులుంటాయి, సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కోవాలి, ఎదుర్కొని ముందు నిలబడాలి. దెబ్బంటూ తగిలితే ముందు నాయకుడికే తగులుతుంది, కానీ ఓర్చుకోవాలి. ఇవన్నీ ఉంటేనే సంఘం అనే నావ ముందుకు నడిపించబడుతుంది. నాయకుడు వీక్గా ఉంటే సంఘం నడిపించబడదు, అస్సలు నడిపించబడదు. ఒక ప్రోగ్రాం పెట్టాం, భోజనాలు పెట్టేద్దాం వచ్చిన వాళ్ళందరికీ. ఆ భారం ఎవడు మోస్తాడు చెప్పండి? నాయకుడేగా, నాయకుడు మోస్తాడా, మనం మోస్తామా? రేపొద్దున మన వార్షికోత్సవం ఉంది, కార్యక్రమం పూర్తిగా జరగాలి. జనవరిలో సెమినార్ ఉంది, 6 రోజుల పాటు కార్యక్రమం జరగాలి. ఆ భారం అంతా నేను మోస్తున్నానన్న వాళ్ళు మీలో ఎవరైనా ఒకరు చేయొద్దండి? 1 లక్ష తక్కువైనా నేనే చూసుకుంటా, 2 లక్షలు తక్కువైనా నేనే చూసుకుంటా, 1 పూటకేదైనా తక్కువైనా నేనే చూసుకుంటా, అన్ని అరేంజ్మెంట్స్ విషయంలో ఎంత తక్కువైనా నేను పడతా అన్నవాళ్ళు ఎవరైనా, ఇక్కడే కాదు పోనీ మండపేట కానీ బలభద్రపురం కానీ ఎక్కడైనా ఒక్కరు చేయెత్తుతారా? ఒకళ్ళు తక్కువ వచ్చింది, ఎవడు పడాలి? ఎవడు పడాలి? ఎవడు నాయకత్వం వహిస్తున్నాడో వాడు పడాలి, ఎవడు నాయకత్వం నిలబెడుతున్నాడో వాడు పడాలి. అంటే దానికి తెగించి ముందుకు రావాలా? రావాలి. అంటే దేవుని పరిచర్య, అది బుల్లెట్ వచ్చినా పువ్వులు వచ్చినా ముందు నిలబడేది ఎవరు? నాయకుడే. సన్మానాలైనా నాయకుడికే, అవమానాలైనా నాయకుడికే. అలాంటి నాయకత్వాన్ని నియమించింది దేవుడు, మనుషులిచ్చిన పరిచర్య కాదు ఇది. మా పరిచర్య దేవుని మూలముగా కొనసాగుతోంది అంటాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, సేవకుడు అనగానే మీ దృష్టిలో అసలు చిన్న చూపు రానివ్వకండి. ఎందుకంటే ఇంత బ్రతిమలాడి ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి కాదు, రేపు పొద్దున మరో తరం రాబోతుంది, ఆ తరం మీ పిల్లల తరం. మీరు ఇప్పుడు సేవకుడు అనగానే చిన్న చూపు చూస్తే, రేపు పొద్దున మీ పిల్లలు ఆ సేవకుడిగా దేవుడు ఒకవేళ ఎన్నుకుంటే వాళ్ళు కూడా మీకు అలాగే కనబడతారు. సో అది జరగకూడదని ఇంత బ్రతిమలాడి చెప్తున్నాను. అంత హీనమైనది కాదు సేవకుడు అంటే, పరిచర్య అంటే. మతోన్మాదులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, మన వాళ్ళే మాట్లాడితే చాలా బాధాకరం, మాట్లాడకూడదలాగా. అసలు సేవకుడు సత్య సంబంధి అయితే దొరకటం మన అదృష్టం అనుకోవాలి. మంచి బోధ, మంచి ఆహారం పెడతాడు మాకంటే అదృష్టం అది, దీవెనది, ఆశీర్వాదం అది. బయట అలా లేరు, బయట అలాంటి పరిస్థితులు లేవు. బైబిల్ బోధిస్తున్నారు కానీ బైబిల్లో ఏముందో తెలియకుండా ఉన్నారు చాలామంది, బ్రతుకుతున్నారు అలా. కానీ మన జీవితానికి ఒక మంచి సేవకుడు దొరికాడు, మంచి పరిచారకుడు దొరికాడు అంటే అది ఎంత గొప్ప ధన్యత. వాక్య పరిచర్య, వాక్యం కంటే గొప్పది ఏదైనా ఉందా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల ధనమా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల బంగారమా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వెండ? మరేంటి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల? వాక్యము. ఆ వాక్య పరిచర్య, ఆ భోజనం, ఆ ఆహారం పెట్టగలిగే సామర్థ్యం దేవుడు ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? సేవకుడికి ఇచ్చాడు. అందుకే ఏదో ముఖం మీద ఒకలాగా వెనక్కి వెళ్ళక ఒకలాగా మాట్లాడితే అది మంచి పద్ధతికి శాపమే, అది దీవెన కాదు, అది శాపమే. ఎందుకు శాపం అంటున్నానంటే, మిర్యాము ఉంది, అహరోను ఉన్నాడు. మిర్యాము అహరోను మోషేకు తోబుట్టులే, రక్త సంబంధులు, రక్త సంబంధులు. అయినప్పటికీ దేవుడు ఊరుకోలేదు, నువ్వు నా సేవకుడు గురించి ఎందుకు అంత హీనంగా మాట్లాడావు? తప్పు చేశాడా ఏమైనా? నువ్వెవరు మాట్లాడు, తప్పు చేస్తే మాట్లాడతాను, నేనే మాట్లాడతాను కదా తప్పు చేస్తే, నేనే ఖండిస్తాను కదా తప్పు చేస్తే, నేను ఖండింపజేస్తాను. దావీదు తప్పు చేస్తేనే నాతాన్ని పంపించి ఖండింపజేశాడు, ఊరుకోలేదు దేవుడు. అప్పుడు మోషే గురించి ఎప్పుడైతే మిర్యాము అహరోనులు ఇలా మాట్లాడారో, అప్పుడు అంటాడు, అసలు ఎవరు మీరు ఎందుకు మాట్లాడాలి? నా సేవకుడైన మోషేను గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? నా సేవకుడు అంటాడు, నా సేవకుడు, మీరు ఎందుకు మాట్లాడాలి? వెంటనే కుష్ఠరోగంతో బాధపడింది మిర్యాము, మరలా మోషే వేడుకోవాల్సి వచ్చింది. మనకు కనబడవు. అసలు ఆత్మీయ పరిచర్య అంటే అర్థమైతే కదా మనం ఏం మాట్లాడుతున్నాం తెలిసేది. ఇలా చాలామంది ఉంటారు, వెంటనే నోట్లోంచి మంచోడా చెడ్డోడా కూడా చూడరు.
మాట్లాడు, మాటలు మిగిలిపోతారు, మాటలు మిగిలిపోతారు. ఆడెవడో నట మధ్య ఆడికేదో బాగా కోపం వచ్చేసినట్టుంది. అంటే పెడితే పెళ్ళి లేకుంటే చావు టైప్ ఉంటారు కదా కొంతమంది. వాడట అంటాడట, మీ అన్నయ్య ఎక్కడున్నాడు అంటున్నాడట. మీ అన్నయ్య మరి నీకేమవుతాడు వాడు? మీ అన్నయ్య, మీ అన్నయ్య అయితే మరి నీకేమవుతాడు? నీకు అన్నయ్య కదా, నీకు నాయకుడు కదా, నిన్ను నడిపించేవాడు కదా, నీ మీద దేవుడు నిలబెట్టినవాడు కదా. అవును, కానీ మీ అన్నయ్య ఎక్కడున్నాడు? చూడండి ఎంత హీనమైన మాట, ఎంత అనాలోచితమైన మాట, ఎంత అర్థరహితమైన మాట. తప్పు కదా, తప్పు. మీ ఆత్మలను కాయుటకు లెక్క అప్పగించు వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు అన్నాడు దేవుడు. ఉందా మాట గ్రంథంలో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది చూద్దాం. ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా చూడండి, హెబ్రీ పత్రిక 13:7 మొదలు చదువుదాం. హెబ్రీ పత్రిక 13:7 మొదలు చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 17 చదువుదాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఒక సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయాలి, ఒక సేవకుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, తాను నేర్చుకున్నది నీకు బోధించాలి, నిన్ను నిలబెట్టాలి, పరిచర్యలో ఈ నావను ముందుకు నడిపించాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది ఎక్కడితో ఆగిపోయేది కాదు, ముందుకు సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. మనమందరం ఒక సైన్యం, దేవుని సైన్య సమూహాలు. మనం ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుటకు ఒక సైన్యంగా దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఒక గొప్ప సైన్యం. ఆ సైన్యంలో మీరందరూ సైనికులు, క్రీస్తు సైనికులు. ఇక్కడ మనం ఎలా ఉండాలి, ఎంత లోబడి ఉండాలి, ఎంత జ్ఞానం కలిగి ఉండాలి, ఎంత వివేకం కలిగి ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి పరిచర్య అనగానే అది బాహ్య సంబంధమైనది కాదు ప్రియులరా, ఆత్మ సంబంధమైనది. జనాలకి తెలీదు. జనం ఏమనుకుంటారంటే, ఆహా వీళ్ళు ఒక చర్చి ఉందట, వీళ్ళకి ఓ చర్చి కట్టారట, ఓ 200 వస్తారట, ఈ 200 అక్కడికి వెళ్ళి కూర్చుంటారట, అక్కడ ఏదో ఎవడో మాట్లాడతారట, వాడు వీళ్ళ దగ్గర దశంభాగాలు వసూలు చేసుకుంటాడట, ఆ డబ్బంతా వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారట, అంతేనట్టు, ఇదేనట్టు వీళ్ళ భక్తి అనుకుంటారు జనాలు. కానీ మనకు మాత్రమే తెలుసు, పరిశుద్ధాత్మ శక్తితో మనం వాడబడుతున్నామని, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మనం వచ్చామని. బాప్తిస్మం వాళ్ళు అనుకుంటారు నీటిలో మునుగుతారట, వీళ్ళు ఏదో నీటిలో మునుగుతారట. అది నీటిలో మునగడం కాదురా నాయన, నీటిలో సమాధి చేయబడటం కొత్త జన్మ. ఆ విలువేంటో మనకు తెలుసు, నీటి ద్వారా లభించినటువంటి కొత్త జన్మ. చాలామంది పరిచర్య అనగానే ప్రతి ఒక్కడు ఏదో స్వార్థంతో నిలబడతాడు. స్వార్థంతో కాదు, ముందడుగేయాలి, మంచి మనస్సాక్షి కలిగి వాడబడాలి పరిచర్య అంటే. ఆడు తీస్తాళ్ళండి మనం మౌనంగా ఉందాం, ఆడు తీస్తాళ్ళండి మనం ఖర్చు పెట్టద్దు, వాడు పడతాళ్ళండి మనకి ఎందుకులేండి, మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు, వాళ్ళ మీద రుద్దేద్దాం. ఈ దౌర్భాగ్యపు స్వభావం అది యథార్థమైన లక్షణం కాదు. వీఆర్ ఆల్ వన్ అనుకున్నప్పుడు కుటుంబం కొరకు మనం ఎలా ఆలోచిస్తామో సంఘం కొరకు కూడా మనం అలాగే ఆలోచించాలి. ఇది నా కుటుంబం, నేను అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే జీతం రేపొద్దున ఎక్కడి నుంచి రాబోతుంది? నాకు దేవుని వద్ద నుండి రాబోతుంది. జీతం ఇవ్వబోతున్నాడు ఆయన, జీతం ఇవ్వబోతున్నాడు. అది పరిచర్య అంటే, అంత గొప్పది పరిచర్య. ఎందుకు ఏమన్నాడు చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. కలిసి పనిచేయండి, కలిసి కష్టపడండి, కలిసి శ్రమపడండి. అలా దేవుని పరిచర్యను సంపూర్ణం చేయండి, ఆయనకు విధేయులు అవ్వండి, నిత్య జీవానికి అందరూ కలిసి వెళ్ళండి. దేవుని ఏర్పాటిది. ఒకడు సేవకుడిగా నిలబడి సత్యాన్ని బోధిస్తున్నాడంటే మనుషుల ఏర్పాటు కాదు. మీరెవరైనా నన్ను ఎన్నుకున్నారా చెప్పండి, నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, మాకు సేవకుడిగా ఉండవయ్యా అని మీరెవరైనా నన్ను ఎన్నుకున్నారా చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్నుకున్నారా? లేదు. మరి ఎన్నుకున్నవాడెవడు? దేవుడే. అదే పౌలు గారు చెప్తాడు,
నన్ను ఎన్నుకున్నవాడు దేవుడే, ఏర్పరుచుకున్నవాడు దేవుడే. మనుష్యుల ఏర్పాటు వలన నేను ఇక్కడ నిలబడలేదు, మనుష్యుల ప్రేరణ వల్ల నేను ఇక్కడ నిలబడలేదు, మనుష్యులు అడిగితే నేను ఇక్కడ నిలబడలేదు. అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం, దేవుని శక్తి, దేవుని బలం, దేవుని బలం. ఆ దేవుని బలంతో జరిగేటువంటి పరిచర్య. యేసుప్రభు వారిని అనుకున్నారట మరియమ్మ, ఆయనకి తర్వాత పుట్టిన తమ్ముళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ అనుకున్నారట మామూలుడే కదా అనుకున్నారట, నజరేతులు వాళ్ళందరూ అనుకున్నారట ఇతను వడ్లవాని కుమారుడు కాడా, వడ్లవాడు కాదా, ఇతనే ఉంది అనుకున్నారట. కానీ ప్రభు అంటాడు, ప్రవక్త తన స్వదేశములో ఎన్నటికీ గనుడు కాడు, గణహీనుడే తప్ప గనుడు కాడు. ఎందుకంటే వాళ్ళకి చీపుగా కనబడతాడు, ఏ మన మోసే కదా అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో కూడా అంతే కదా, ఆబ్వియస్లీ మా ఇంట్లో నన్ను ఏమనుకుంటారు చెప్పండి, ఏ మా కొడుకే కదా, మా తమ్ముడే కదా, మా అన్నయ్యే కదా అనుకోవచ్చు, మావాడే కదా అనుకోవచ్చు. మా ఊర్లో ఏమనుకుంటారు చెప్పండి, మన కళ్ళ ముందు తిరిగినోడు కాదా, మనోడు కాదా, మనకు తెలీదా, మనోడు గురించి మనకు తెలీదా, మన ఎవడో మనకు తెలీదా, మనోడే కదా. ఈరోజు పాస్టర్ అయిపోయాడంట, ఈరోజు సేవకుడు అయిపోయాడట, ఈరోజు వాక్యాలు బోధిస్తున్నాడట. మా బంధువులు ఏమనుకుంటారు చెప్పండి, ఏ మన కళ్ళ ముందు పెరిగినోడు కాదా, ఈడేం చెప్తాడు మనకి అనుకుంటారా అనుకోరా. ప్రభువునే అనుకున్నారు అలాగా. కానీ దేవుడు అన్నాడు, ఆయన తన సేవకుడు తన కుమారుణ్ణి పుట్టించి ఆయన ద్వారా పరిచర్య జరిగించుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో, ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా చెప్తున్నాను, ఇది ఎక్కడితో ఆగిపోయేది కాదు. ప్రభు రాకడ వరకు కొన్ని తరాలు జరగబోతున్నాయి. ఇంకా ఆయన ఎవరిని ఎన్నుకోబోతున్నాడో, ఎవరిని నిలబెట్టుకోబోతున్నాడో, ఎవరిని తన ఆత్మతో అభిషేకించబోతున్నాడో, ఎవరి ద్వారా ఆయన ఆత్మల్ని సంపాదించబోతున్నాడో, అది గొప్పదైన దేవుని పరిచర్య. అందుకే వారి పాదములు సుందరములు అన్నాడు, అలాగే మీ పాదధూళి దులిపేస్తే అది శాపం అన్నాడు. ధూళి శాపమా అని మనం అనుకోవచ్చు, ఎస్. వారు ఎంత దీవెనకు కారకులో, అలాగే వాళ్ళ పాదధూళి దులిపేసి వచ్చేయమంటాడు. మీ పాదాల ధూళి దులిపేసి వచ్చేయండి, రేపొద్దున తీర్పు దినమందు విమర్శ దినమున ఆ ధూళి సాక్ష్యం ఇస్తుంది అంటాడు. అంత ఘనతనిచ్చాడు సేవకుడికి, నా సేవకుడు అంటున్నాడు అందుకే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సత్యమును అర్థం చేసుకున్న వాళ్ళకి సేవకుడు గొప్పగా కనబడతాడు, సేవకుడు ఉన్నతంగా కనబడతాడు. సత్యం అర్థం కాని వాళ్ళకి సేవకుడు చీప్గా కనబడతాడు, ఏ ఉందలండి అనుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి, ఏ మనోడే, మన ప్రసాద్ రెడ్డి గారే కదా అనిపిస్తుంది, దగ్గరగా ఉంటాం కదా మరి, అంతేనా, రోజు చూసే మనిషినే బాబు, రోజు కనబడే మనిషే అనుకుంటాం మనం. కానీ ఎక్కడో దూరంగా ఉన్నోడికి అర్థమవుతుంది, అమ్మో ఆయన మాటలు చాలా శక్తివంతమైనవి, దానివల్ల అభివృద్ధి పొందిన వాడికి, ఆశీర్వదింపబడిన కుటుంబానికి అర్థమవుతుంది ఆ మాటల్లోని శక్తి ఏంటో, ఆ మాటల్లోని బలం ఏంటో. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యములో కట్టబడుతున్న మీరు ఆ సత్యమునకు విధేయులై విధేయత చూపిస్తూ విధేయత కలిగి బ్రతుకుతూ, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి, టీచర్ మీద గౌరవం ఉంటేనే సబ్జెక్టు మీద గౌరవం పెరుగుతుంది. టీచర్ మీద గౌరవం లేని వాడికి సబ్జెక్టు మీద గౌరవం ఉండదు, వాడు పాస్ అవ్వడు. వాడు స్కూల్కి వెళ్తాడు కానీ టీచర్ మీద ఎప్పుడైతే గౌరవం లేదో, ఆయన చెప్పే పాఠాల మీద కూడా ఏముండదు, గౌరవం ఉండదు. కానీ మరుగైనవి బయలుపరచబడకపోవు, రహస్యమైన వెలుగులోనికి రాకమానవు. ఏ రోజైతే నువ్వు హృదయంలో ఒకటి బయటకు ఒకటి పెట్టుకుని సేవకుల్ని కూడా దూషించే స్థితికి దిగజారిపోతావు, సేవకుల మీద సెటైర్లు వేసే స్థితికి దిగజారిపోతావు, సేవకుల్ని అవమానకరంగా మాట్లాడే స్థితికి దిగజారిపోతావు, సేవకుల దగ్గర కూడా దోచుకుందామన్న భావజాలంలో ఎప్పుడైతే ఉంటావో, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అరే సేవకుడు కదా అని సేవకుని కూడా వదలరు, సేవకుల దగ్గర కూడా దోచేస్తుంటారు, దోపిడీ. చాలామందిని చూశాను నేను అలాంటి వాళ్ళని. ఎప్పుడైతే ఇలాంటి భావజాలం కలిగి ఉంటావో, అది నీకు శాపమే తప్ప అది నీకు దీవెన కాదు. ఏదో రూపంలో పోద్ది అది, ఏదో రూపంలో తగులుతుంది అది. ఎందుకంటే అక్కడ పరిచర్య జరుగుతుంది, ఆ పరిచర్యకి చేతనైతే సహకరించు, అంతేగాని మోసగించకు, మాయ చేయకు, అబద్ధాలు చెప్పకు, తోడుగా నిలబడు, బలపడు, బలపరచు. ఒక్క ఆత్మ, ఒక్క పాపి రక్షింపబడితేనట పరలోకంలో తండ్రికి గొప్ప సంతోషం అన్నాడు కదా, ఆ సంతోషాన్ని ఇవ్వడానికి ట్రై చేయి. వీఆర్ ఆల్ వన్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. మనం మన ఫ్యామిలీని బలపరచాలి, నిలబెట్టాలి,
ఉన్నతమైన స్థితిలోనికి అనేకులను నడిపించాలి. రేపొద్దున మనం తండ్రి సన్నిధికి వెళ్ళాక అప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడు అని మనకి ఆయన భరోసా ఇస్తాడు, మనల్ని నిలబెడతాడు. ఆ రోజు నీ కష్టానికి తగిన ప్రతిఫలం జీవకిరీటం ఆయన ఇస్తాడు. నీ కష్టానికి నీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, బలవంతులుగా ఉండండి, బలమైన సాధనాలుగా ఉండండి. 4 ఏళ్ళు అయిపోయాయి, ఇంకొక 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఏం సాధించాలని అందరం కలిసి ఆలోచించుకోవాలి. ఏం చేయాలి, ఎలా పోరాడాలి, ఎలా ఇంకా సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగించాలి, ఎలా ఆత్మల్ని సంపాదించాలి, ఎలాంటి కార్యక్రమాలు మనం చేయాలి, నా వంతు పాత్ర నేను ఎలా పోషించాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అంతేగాని ఏదో నామకార్థ భక్తి జీవితం కలిగి పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టి పనికిమాలిన ఆలోచనలతో వెళ్ళిపోతే రేపొద్దున మరణం సంభవించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత లెక్క అప్పగించవలసిన వారంగా ఉంటాం. ప్రతి మాటకు కూడా ఏం చెప్పాలట, లెక్క చెప్పాలంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ప్రియులారా. చాలా నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. రేపొద్దున జీవ కిరీటం పొందుకుందాం, నీతి కిరీటం పొందుకుందాం. నమ్మకంగా ఉండండి పరిచర్యలో, నమ్మకంగా పనిచేయండి. నా వంతు ప్రభువా నన్ను వాడుకో, నన్ను కూడా వాడుకో, నీ సేవలో నిలబెట్టు, నేను కష్టపడతానని సమర్పణ చేసుకోండి. మంచి సత్యాన్ని మనం వింటున్నాం, ఆ సత్యంలో కట్టుబడి వర్ధిల్లి స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అంది. ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి, దైవ దీవెనలు పొందండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. మరిన్ని సంవత్సరాలైన కృపలో మన సంఘాన్ని వర్ధిల్లింపజేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరంగా మా కన్న తండ్రి, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి ప్రభువా. మీ దాసునిగా, మీ దైవజనునిగా, మీ సేవకునిగా, మీరు ఎన్నుకున్న నాయకునిగా ఈ సంఘములో నన్ను నిలువబెట్టినందుకు స్తోత్రం తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు వారి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముకు తండ్రి, ఈ సంఘమును మాది కాదు ప్రభువా, మీ కుమారునిది తండ్రి. మేము కేవలం పనివారము మాత్రమే తండ్రి. మీరు అప్పగించిన పనిలో నమ్మకస్తులముగా యథార్థవంతులనుగా అలుపెరగక కొనసాగుటకు సహాయం చేయండి. పిల్లల జీవితాల్లో జ్ఞానమును వివేకమును వెలుగులు నింపండి. స్వచ్ఛమైన వెలుగుతో మీ పిల్లల హృదయాలను నింపి భద్రపరచండి. వారిని తాకండి తండ్రి, వారిని ముట్టండి, వారి హృదయాలను వెలిగించండి. వాక్య పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, ప్రభా మీ సేవా పరిచర్య అది ఎలాంటిదో, ఎంత గొప్పదో ఈరోజు మాకు సరికొత్త కోణంలో నేర్పించారు. అది విని మీ పిల్లలు వృద్ధి పొందినట్లు సహాయం చేయమని, బలమును శక్తిని అనుగ్రహించి ఇంకనూ ఇక్కడ సంఘమును ఇంకా వృద్ధిపరిచి తండ్రి. ప్రభా మేము ఎన్నో దినములుగా ప్రార్థిస్తున్నట్టుగా ప్రభా మాకు ధనమును వనరులను సమకూర్చి తండ్రి, ఒక చక్కటి స్థలాన్ని రాజమండ్రిలో మీ పరిచర్య కొరకు మేము సిద్ధపరచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించమని, ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.